2014 राष्ट्र విడిపోయిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల మానిఫెస్టోలో भारतीय जनता पार्टी आवेड अध्यक्ष ఇప్పుడున్నటువంటి గవర్నర్ గారు శ్రీ హరిబాబు గారు ఆ ఎన్నికల ప్రణాళికలో भारतीय जनता पार्टी ఒక అంశాన్ని స్పష్టంగా ప్రకటించింది ఈ రాష్ట్రాన్ని మేము అధికారంలోకి వస్తే 25 జిల్లాలుగా ప్రతి పార్లమెంట్ ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తాం ఇది ఆనాటి మా మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా మా పార్టీ చాలా స్పష్టంగా నివేదించడం జరిగింది అదే బేసిక్గా భారతీయ జనతా పార్టీ డిసెంట్రలైజేషన్ ఆఫ్ ది డెవలప్‌మెంట్ చిన్న రాష్ట్రాలు చిన్న జిల్లాలు ఈ విధమైనటువంటి అభివృద్ధి కావాలనేటువంటి ఆలోచనతోనే వాజ్పేయి గారు మూడు రాష్ట్రాలను విభజించారు ఛత్తీస్‌గఢ్ గాని అట్లానే ఉత్తరాంచల్ గాని ఈ విధంగా మూడు రాష్ట్రాలను విభజించిన తర్వాత ఛత్తీస్‌గఢ్ లో రెండు అసెంబ్లీలు ఒక జిల్లాను చేసింది భారతీయ జనతా పార్టీ కొంట దంతెవాడ కుంట దంతెవాడ ఒక జిల్లా రెండు అసెంబ్లీలు ఒక జిల్లా ఇది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో రమణ సింగ్ గారు చేశారు కానీ ఇక్కడ ఏడు అసెంబ్లీలు కలిపి ఒక పార్లమెంట్ ని ఒక జిల్లా చేయమని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది మా పార్టీ ఆల్రెడీ అన్ని పార్లమెంట్ల్ని జిల్లాలుగా గుర్తించి జిల్లా అధ్యక్షులు ప్రకటించాం పార్లమెంటే ఇప్పుడు జిల్లా పాలి ఇది రెండు సంవత్సరాల క్రిందట రెడ్డి గారి అధ్యక్షులయ్యారు విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులయ్యారు ఇది ఇవాళ మొదలుపెట్టింది కాదు మేము అలానే పరిపాలన సౌలభ్యం దృష్ట్యా అరకు పార్లమెంట్ రెండు జిల్లాలుగా విభజించాం దానికి ఇద్దరు అధ్యక్షులు ఉన్నారు మాకు అంటే అఫీషియల్గా భారతీయ జనతా పార్టీ ఈ ప్రక్రియని పార్టీ పరంగా ఎప్పుడు ప్రకటించడం జరిగింది అది ఈవేళ ప్రభుత్వం పరిగణించింది కానీ ఇప్పుడు చర్చ జరుగుతుంది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది రకరకాల అంశాలు ప్రధానికం వాళ్ళ మనసులో ఉన్నటువంటి అంశాలను చెప్తా రాజంపేట జిల్లాను ఈ విధంగా చేయాలి రాజమండ్రి జిల్లా రాజమండ్రి పార్లమెంట్ తూర్పు గోదావరి జిల్లా ప్రకటించింది తూర్పు గోదావరి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో పార్ట్ కూడా అందులో ఉంది మూడు అసెంబ్లీలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాయి దాని తూర్పు గోదావరి జిల్లాని ఇప్పుడు ప్రకటించింది నేను దేన్ని వివరిస్తున్నాను తప్ప ప్రశ్నించడం లేదు కొన్ని చోట్ల అల్లూరు సీతారామరాజు గారి పేరు పెట్టారు ఇప్పుడు ప్రజలందరూ కూడా మాకిది కావాలి మాకిది కావాలి ముదిరెడ్డి పద్మనాభం గారు కూడా ఒక లెటర్ రాశారు ప్రతి జిల్లాలో ఇప్పుడు ప్రజలు వాళ్ళ వాయిస్ని రేకెత్తిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రతి జిల్లాకి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలి ఆ కాన్స్టిట్యూట్ చేసినటువంటి కమిటీ ప్రతి అసెంబ్లీకి వెళ్ళాలి ఒక జిల్లాలో ఏడు అసెంబ్లీలకు వెళ్ళాలి వెళ్ళి ప్రజా అభిప్రాయాన్ని సేకరించాలి ఏ పేరు పెట్టాలి ఏ పేరు పెట్టాలి ఎక్కడ జిల్లా హెడ్క్వార్టర్ ఉంటే బాగుంటుంది ఇలా అనేకమైన విషయాలు ప్రభుత్వమే ఒక ప్రణాళికని క్వశ్చనియర్ తయారు చేయాలి తయారు చేసి వీటి మీద చర్చ జరిపి అభిప్రాయ సేకరణ చేసి అప్పుడు ఈ జిల్లాను ఫైనలైజ్ చేయాలి ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రజా జీవితంలో ఉన్నటువంటి ప్రముఖుల యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణించాలనేది బీజేపీ డిమాండ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవి ఎందుకు ఇప్పుడు అంత అర్జెంటుగా తెర మీదకి తీసుకొచ్చారు అంటే రకరకాల కారణాలు చెప్తున్నారు ఏదో కొన్ని ఉద్యమాలు ఉన్నాయి ఇప్పుడు దాన్ని పక్కకు పట్టించడానికి పక్కదారి పట్టించడానికి ఇంత తొందరగా ఎందుకు చేశారు రకరకాలు ఉన్నాయి సరే ఎందుకైతే చేశారు
దీన్ని వివాదాల కొట్ట కింద మార్చకండి ప్రజా అభిప్రాయ సేకరణ చేయండి ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఏదో టిక్ చేశారు రాజ్యాంగం అంటే ప్రజలు ఎవరికైతే హక్కు ఇస్తారో వాళ్ళదే రాజ్యాంగం అంట నేను ట్విట్టర్లో చూశాను అంటే మీకు అధికారం ఇస్తే ఇంక రాజ్యాంగం మీ సొంత రాజ్యాంగమా ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ మాటను వెనక్కి తీసుకోవాలి ప్రజలు 151 సీట్లు ఇచ్చారు కాబట్టి మీరు కాన్స్టిట్యూషన్ మళ్ళీ తిరిగి రాస్తారా ఆంధ్రప్రదేశ్ వేరే కాన్స్టిట్యూషన్ ఇస్తారా ఏంటి అది సాధ్యపడేటువంటి అంశం కాదు మనకి పూర్తి మెజారిటీ ఉండొచ్చు కానీ దానికంటూ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి మన ఇష్టం వచ్చినట్టు పనిచేద్దాం అనేటువంటి అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గారు వెంటనే పక్క తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఇక ఈ మధ్యకాలంలో మేము జిన్నా టవర్ని పేరు మార్చమన్నాం అదే మహాపాపం కాదు జిన్నా టవర్ పేరు మార్చబట్టే ఆయన ఎవరైనా దేశభక్తుడా భారతదేశానికి పాకిస్తాన్కి దేశభక్తుడు అతను అతని మనస్తత్వం మూలంగా కొన్ని లక్షల మంది హిందువులు ఊత కోతకు గురయ్యారు ఊత కోతకు గురయ్యారు హిందువులు రక్తం ఏరులై పారింది అలాంటి వ్యక్తి పేరు ఈవేళ జిన్నా టవర్ అనేది గుంటూరులో ఏ విధంగా కొనసాగుద్ది ఇది బీజేపీ ప్రశ్న దాన్ని కొనసాగించడానికి వీలు లేదనేది బీజేపీ డిమాండ్ వెంటనే అబ్దుల్ కలాం పేరుగా మార్చమంటున్నాం మీకు అబ్దుల్ కలాం ముద్ద జిన్నా ముద్ద తెలుసుకోవాలి వైసీపీ ప్రభుత్వం ఎవరు నీకు ముద్దు టిప్పు సుల్తాన్ ముద్ద మీకు టిప్పు సుల్తాను జిన్న జార్జ్ బుష్ ఇక్కడేదో జార్జ్ కింగ్ జార్జ్ ఇది కూడా పేరు మార్చాలి పేరు మార్చండి ఆంధ్ర రాష్ట్ర సంస్కృతికి అనుగుణంగా పేరుల్ని దేశ సంస్కృతికి అనుగుణంగా దేశభక్తుల పేర్లు పెట్టండి గౌతు లచ్చన్న గారు పేరు పెడతారా తెన్నేటి విశ్వనాథం గారు పేరు పెడతారా మీ ఇష్టం మన ప్రాంతం వాడు కేజీహెచ్ ఏంటి కేజీహెచ్ని గౌతు లచ్చన్న జిఎల్హెచ్ అని పెట్టమండి టీవీఎల్ అని పెట్టమండి టీవీహెచ్ అని పెట్టమండి పేరు తిరుగుతూ కొద్ది కాలానికి తెన్నేటి విశ్వనాథం ఎవరు గౌతు లచ్చన్న ఎవరు నక్సలైట్లతో ఏ విధంగా పోరాటం చేశాడు గౌతు లచ్చన్న ఎన్ని వేల కిలోమీటర్లను ఆ వయసులో కూడా తిరిగేవారు ఒకసారి యువకులు ఆలోచిస్తారు విశ్వనాథం గురించి ఆలోచిస్తారు తెన్నేటి విశ్వనాథం గారి గురించి యువత ఎందుకు పెట్టారు ఇది చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం అబ్దుల్ కలాం గురించి అందరికీ తెలుసు కానీ పేరు పెడితే ఎంత ఆయన అంటాడు వెల్లంపల్లి ఇప్పుడే గుర్తొచ్చింది ఆ వెళ్ళకి ఎప్పటి వరకు ఎంతో గుర్తు రాలేదు జిల్లాలు ఇప్పుడే గుర్తొచ్చినాయి రాగానే ప్రకటించేవలసి వచ్చింది కదా నేను 2.5 సంవత్సరాలు దీన్ని వెయిట్ చేశాను బీజేపీ ఇప్పుడే గుర్తొచ్చిందా అని ఎల్లంపల్లి మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం మేము 100 ఏళ్ల క్రితం ఈ టవర్ గొడవ గుర్తు రాలేదా మేము ఒక్కడే చెప్తున్నాం జాతికి మనోధైర్యం ఆత్మాభిమానం జాతిలో ఆత్మాభిమానాన్ని నింపాలి రామ మందిరం కావాలా బాబర్ మసీదు కావాలా ఏం కావాలి దేశంలో బాబర్ అనేవాడు భారతదేశం మీద దండెత్తినటువంటి ఇన్వేడర్ అతను ఇన్వేడర్ అలాంటి వ్యక్తిగత చిహ్నం భారతదేశంలో ఉంటే అది స్వాభిమానానికి చిహ్నం కాదు రాముడు భారత జాతికి స్వాభిమాన చిహ్నం తండ్రి మాటని జవదాటకుండా అడవులకు వెళ్ళిన వారు సామాన్య మానవుడు సైతం కూడా ఈవేళ భారతదేశంలో రాముడు గురించి ఉచ్చరించేటువంటి అలవాటు ఉన్నవాడు రామా రామా అంటే ఎంతో సిరి సంపదను ఇచ్చేవాడు అలాంటి దేశ ఇప్పుడు అయోధ్య నేను అయోధ్య కాదు నాకు లంక కాదు అయోధ్య మాతృభూమికి చిహ్నమైనటువంటి ఉచ్చారణ చేసినటువంటి పెద్దలు శ్రీరామచంద్రుడు ఆయన మందిరాన్ని నిర్మించినటువంటి పార్టీ ఆలోచన నిర్మాణం చేసినటువంటి పార్టీ ప్రజల్లో స్వాభిమానాన్ని నింపినటువంటి పార్టీ
భారతీయ జనతా పార్టీ. ఆ విధమైనటువంటి ఉద్దేశంతో మేము జిన్నా గురించి మాట్లాడాము. వేళ ఎన్ని సంవత్సరాల కింద మాట్లాడాం, ఎప్పుడు మాట్లాడాం అనేది కాదు.